ధర్మరాజు గారికి కొంగ రూపంలో కనిపించాడు. ధర్మరాజు గొప్పతనాన్ని లోకానికి చాటాలని అనుకున్నాడో ఏమిటో మనకి భారతంలో సన్నివేశం వస్తుంది. దాహం వేసింది వాళ్ళకి బాగా తీవ్రంగా పాండవులకి అడవుల్లో ఉండేటప్పుడు. అబ్బా ఏమిటి వాళ్ళు ఇంత దాహం వేసిపోతుంది మనకి, ఎక్కడైనా నీళ్లున్నాయా చూడాయా అన్నారు ఆయన. చూస్తే అక్కడెక్కడో దూరంగా కొలను కనిపించింది చెట్టు ఎక్కితే. వాళ్ళ తమ్ముళ్ళని పంపించాడు, నాయన వెళ్ళి కాసిన మంచినీళ్ళు పట్టరావా దాహం వేస్తోంది అని. ఒక తమ్ముడు వెళ్ళాడు పావుగంట అయింది రాలా. రెండో వాడిని పంపించాడు, ఆయన వెళ్ళాడు తిరిగి రాలే. మూడో వాడు వెళ్ళాడు తిరిగి రాలే. నాలుగో వాడు వెళ్ళాడు తిరిగి రాలే. ధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసింది, ఇదేంది వెళ్ళిన వాళ్ళంతా వెడుతున్నారు తప్ప మళ్ళీ తిరిగి రావట్లేదు, ఏమైందబ్బా అని ఈయన వెళ్ళాడు. వెడితే అక్కడ మంచి పెద్ద పుష్కరిణి కనిపించింది, అందులో నిండా నీళ్లున్నాయి. పక్కన నలుగురు తమ్ముళ్ళు పడిపోయినారు నేల మీద, ఒంటి మీద ఎక్కడ గాయాలు లేవు, ఎవరు పోరాడినట్టుగా ఏం కనపట్టలేదు. ఎందుకు ఇలా పడిపోయారు వీళ్ళు? సరే దాహం అయితే బాగా గొంతు ఆర్చుకుపోతుంది, ముందరకి అసలు నీళ్ళు అయితే తాగుతుంది, తర్వాత ఆలోచిద్దామని నీళ్లు తాగడానికి ఆ కొలం దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టబోయాడు. ఆగు, ఎవరబ్బా ఇక్కడ చుట్టూ చూస్తే ఎవరు కనపడలే. మళ్ళీ నీళ్లలో చెయ్యి పెట్టబోయాడు. ఆగమని చెప్తుంటే వినపట్టలా అంటే చూశాడు ఎవరబ్బా ఎక్కడ అని చూస్తే ఓ పక్కన ఒక కొంగ కనిపించింది. నువ్వేనా ఆపమన్నది? అవును నేనే. నా పర్మిషన్ లేకుండా ఈ చెరువులో చెయ్యి పెట్టావా? మీ తమ్ముళ్ళకి పట్టిన గతి నీకు కూడా పడుతుంది, ఖబర్దార్. అంటే ఏం చేయమంటావు? నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, డొంక తిరుగుడు లేకుండా నేరుగా సమాధానం చెప్పు. అలా చెప్పడానికి అహంకారంతో తిరస్కరించారు వాళ్ళు. వాళ్ళకి ఆ గది పట్టింది చూసావా? నీకు కూడా అది గట్టి పడుతుంది. అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్తే సంతోషం. నువ్వెవరో సామాన్యుడివి అని కూడా నేను అనుకోవటం లేదు. నాకు కొంగలా కనిపిస్తున్నావు కానీ నువ్వు కొంగని కూడా నేను అనుకోవటం లేదు. నువ్వు చాలా ప్రభావం కలిగినటువంటి మహనీయుడు ఎవరో నాకు తెలీదు, కానీ నువ్వు అడుగు, నాకు తెలిస్తే నేను చెప్తా. తెలిస్తే తెలుసు అని చెప్తా, తెలియకపోతే తెలియదని చెప్తా, అడుగు అన్నాడు. కొన్ని ప్రశ్నలు వేశాడు, ఈయన కొన్ని సమాధానాలు చెప్పాడు. కానీ చెప్పే ముందు ఒక కండిషన్ అండి. ఏమిటి కండిషన్ అంటే, నేను ప్రశ్న వేసిన తర్వాత ఏమిటి అడిగావు అని మళ్ళీ నువ్వు అడగడానికి వీల్లేదు. అంతే, నాకు అది అర్థం కాలేదండి, మళ్ళీ దాంట్లో కొంచెం వివరణ చెప్పండి అని అలా అడగడానికి వీల్లేదు. అలాగా నీకు తెలిస్తే ఎస్, తెలియకపోతే నో, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంతే. ఎస్ నో టిక్ పెట్టడమే అంతే తప్ప ఊరికే దాని మీద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ గట్రా ఏం ఉండవా? నో ప్రాబ్లం సార్, అడగండి అన్నాడు. అలా అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్న అన్నమాట, ఇంతకంటే ఆశ్చర్యమేమి చెప్పు సమాధానం అన్నాడు. మీరు చెప్పండి ఏమిటో, ఇంతకంటే ఆశ్చర్యమేమి, అది ఒక ప్రశ్న అండి. ఏడు మీరు మన రాష్ట్రానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అంటే మీరు ఏదో చెప్తారు, అండ్ చీఫ్ మినిస్టర్ గారు ఎవరో చెప్తారు, ఏదో ఇక్కడి నుంచి ఏదో ఢిల్లీకి రైలు ఎప్పుడు ఎడుతుంది అంటే చెప్తారు, మీ పక్కన విమానాశ్రయం ఎప్పుడు వచ్చింది అంటే చెప్తారు, జీవ ఆశ్రమం ఎప్పుడొచ్చింది అంటే సమాధానం చెప్తారు. కొన్నిటికి సమాధానాలు, ఇంతకంటే ఆశ్చర్యమేమి, ఇది ప్రశ్న. ఇంతకంటే అన్నామంటే మీకు ముందర ఏం చెప్పాలి? ఏదో ఒక చెప్పు ఉండాలి, ఒక ఆశ్చర్యమైంది ఏదో ఒకటి చెప్పాలి. ఇంతకంటే ఇంకేం ఆశ్చర్యం అయ్యా అంటే అప్పుడు నువ్వేదో ఆలోచించాలి, అదేం చెప్పలా. ఇంతకంటే ఆశ్చర్యమేమి, ఇంతకంటే అంటే ఎంతకంటే సార్ అని అడగడానికి వీల్లేదు, మళ్ళీ చెప్పాలంతే. మహానుభావుడు ధర్మరాజు కనుక చెప్పాడండి. ఆయన చెప్పాడు, నాయన ఈ ప్రపంచం ఓ పెద్ద బూర్ల మూకుడు లాంటిదా, ఈ బూర్ల మూకుళ్ళో మనమందరం కూడా అందులో వేగే బూరెలు లాంటి వాళ్ళం.
కోరికలు అనేటటువంటి నిప్పుల మీద, ఈ శరీరాలు అనేటటువంటి ఈ నూనెలో మనందరినీ కూడా కాలుడు వేయిస్తున్నాడా? యమధర్మరాజు గారు వేయిస్తున్నాడు. మనందరం కూడా ఇందులో వేగాల్సిన వాళ్ళమే. ఇక్కడికి ఎందుకు వచ్చామో చాలామందికి తెలియదు, ఏం చేయాలో తెలియదు. సామాన్యంగా మనకేదో ఒక సమయం ఇచ్చి ఈ సమయం లోపల దీన్ని మీరు వాడండి అని అంటే ఆ సమయం అయ్యే లోపల చేయాల్సిన పని గబగబా గబగబా చేసేయాలి కదండి. మిమ్మల్ని ఒక పొలంలోకి పంపించారు, ఆ పొలం నిండా బోళ్ళన్నీ కాయలు ఉన్నాయి. అయ్యా నీకు ఒక నిమిషం టైం ఇస్తా, ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు నువ్వు తీసుకో అని అన్నాడు అనుకోండి. మనం పొలంలోకి వెళ్ళి గట్టి మీద కూర్చుని ఈ కాయలు ఎలా పండించినారు, దీన్ని ఎవరు వేసినారు, దీనికి ఎరువు ఎంత వేసినారు, నీళ్ళు ఆడకెళ్ళి పట్టుకొచ్చినారు, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారా?